హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా హెల్తీగా టేస్టీగా ఉండే ఓట్స్తో ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఫ్యాన్ పెట్టి, ఫ్యాన్ వేడైన తర్వాత ఒక కప్పు ఓట్స్ వేసి లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించాలి. ఓట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే ఫ్యాన్లో 3 టీ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి వేయించాలి. ఇవి బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని వేసి వేయించాలి. టమాటో ముక్కల్ని కూడా వేసి వేయించాలి. కరివేపాకును వేసి కలపాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్యాన్లో ఒక పక్కకు తీసుకుని 2 ఎగ్స్ వేసి మొదట కలపకుండా 2 నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఎగ్ కొద్దిగా ఉడికిన తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మార్నింగ్ టిఫిన్లా తీసుకోవచ్చు, లేదంటే మధ్యాహ్నం లంచ్ బాక్స్లో కూడా ఇది చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఓట్స్కి 1.5 కప్పుల వాటర్ని పోసి మరిగించాలి. రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలపాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు వేయించి ఉంచిన ఓట్స్ని వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఓట్స్తో ఉప్మా చేస్తే అస్సలు జిగురు లేకుండా పొడిపొడిలాడుతూ వస్తుంది. దీన్ని విధంగా డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదంటే అల్లం చట్నీతో కానీ, టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర చల్లి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే హెల్తీ రెసిపీ ఓట్స్ మరియు ఎగ్స్తో ఉప్మా రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.